केटीआर को एम अर्त सीएम पदवी कट्टबेट्टालनुकुंटुन्नारनी बीजेपी राष्ट्र उपाध्यक्षुडु एनवीएसएस प्रभाकर प्रश्निंचारु। केवलं सीएम केसीआर कुमारुडु कावडंतो सीएम पदवी इच्चेस्तारा अनि मंडिपड्डारु। केटीआर अविनीति असमर्थत मंत्री अन्नारु। कुटुंब पालन सागिंचिन पार्टीलु चाला कनुमरुगयायनी टीआरएस कु कूडा अदे गति पट्टबोतुंदनी विमर्शिंचारु। कविता केटीआर हरीश राव मध्य आधिपत्य पोरु नडुस्तुंदंटुन्न बीजेपी राष्ट्र उपाध्यक्षुडु एनवीएसएस प्रभाकर तो मा प्रतिनिधि नागेंद्र फेस टू फेस। सीएम का केटीआर को पट्टाभिषेक एन वार्ताई वार्ताल संबंधी इप्के प्रतिपक्ष स्थाई विमर्शे प्रस्तम इदे अंश मन तो माटे बीजेपी राष्ट्र उपाध्यक्ष एनवीएसएस प्रभाकर मन तो आये प्रयत्न चेदम सर चपंडी त्वर में केटीआर की पट्टाभिषेक वार्ताल इपड़के बीजेपी एन दीन पैन विमर्श दी एट चूस्टर यह अंशा असल केटीआर की एम अर्हत पट्टाभिषेक चेयरको आयन अवनीति मंत्री असमर्थ मंत्री तरवा इनफेक्टिव मिनिस्टर तनक तुम एनो सदर्भा फेल्ड हाईकोर्ट एलआरएस मीद बीआरएस मीद तरवा रेग्युरेशन पेर मीद मुट्टिकायल विषय मन अंदर तेजे तरवा कार्य निर्वाहक अध्यक्ष दुब्बाक ओड़पया जीहेचमसी ओड़पया मरी पुरपालक संघ पैध अवनीति की मारपेर पालन वनसात वस्तुटे केटीआर की उठाने अर्हता केसीआर इक तनयुड़ी आये कोड़क इदे गनक प्रामाणिकमैते इदे गनक कोलमानमैनट्लयिते भारत देश राजकीयाल्लो इप्पटि वरकु प्रांतीय पार्टीलुगा आया राष्ट्राल्लो मनुगोड साधिंचिनटुवंटि पार्टीलु ओकसारि गेलवगलने रेंडोसारि కుటుంబ పార్టీలుగా మారినటువంటి అనేక చోట్ల ఆ పార్టీలు కనుమరుగైనటువంటిది మనకి ఉత్తరప్రదేశ్ లో కనబడ్డది, బీహార్ లో కనబడ్డది, హర్యానా లో కనబడ్డది, పక్కనున్న తమిళనాడులో కనబడ్డది, కర్ణాటకలో కనబడ్డది, మళ్ళీ ఇక్కడ కూడా అదే పరిస్థితి పునరావృతమయ్యేటువంటి అవకాశం టిఆర్ఎస్ కి పడుతుంది, ఆ రకమైనటువంటి గతి మిగులుతుంది అని చెప్పని నేను పేర్కొంటున్నా సార్. గతంలో సీఎం కేసీఆర్ వారసత్వ రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఏదైతే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీలో బయట వ్యక్తులకు అధ్యక్ష పదవులు దక్కువంటూ చెప్పడం జరిగింది. మరి అట్లాంటి సీఎం కేసీఆర్ ఇప్పుడు వారసుడికే సీఎం పట్టం కట్టబోతుంది, దీన్ని ఎట్లా చూడాలండి? ఇది వాళ్ళ పార్టీలు జరుగుతున్న కుట్ర. ఇప్పుడు కేటీఆర్ ఏ రకంగా అయినా సరే అసగతం చేసుకోవాలని అనుకుంటున్నాడు, లేదా కవిత కూడా అసగతం చేసుకోవాలనుకుంటుంది, హరీష్ రావు కూడా హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. ఈ ముగ్గురు నడుమ ఆధిపత్య పోరు జరుగుతూ ఉన్నది. కేసీఆర్ కుటుంబంలో ఈ ముగ్గురు నడుమ జరుగుతున్నటువంటి ఒక ఆధిపత్య పోరులో కేటీఆర్ అగ్రగామిగా ఉంటాడా, లేకుంటే కవిత తను అనుకునే సాధిస్తదా, లేకుంటే హరీష్ రావు తన పట్టుని నిలుపుకుంటాడా అనేటువంటి వ్యవహారాన్ని మనం చూడాలి. ఏదైనా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇవ్వటం ఖాయం. కేటీఆర్ఏ కనుక ముఖ్యమంత్రి అయితే అది సంవత్సర కాల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయినటువంటి పరిస్థితి దుస్థితి ఆ పార్టీకి ఏర్పడుతుందని చెప్పని నేను పేర్కొంటాను సార్. ముఖ్యంగా ఆ కేటీఆర్ని సీఎం చేసేందుకు 3 రోజుల పాటు దోష నివారణ పూజలు చేశారని మీ నాయకులు చెప్తున్నారు, దీన్ని ఎట్లా చూడాలి? మకర సంక్రమణం జరిగిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం చాలా మంది యజ్ఞాలు యాగాలు చేస్తూ వస్తారు, వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పని ఆ రకంగా యజ్ఞాలు చేసినటువంటి తర్వాత ఆ యొక్క కలశాలని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక వివిధ రకాలమైనటువంటి సామాగ్రిని నిమజ్జనం చేయడం అనేది ఆనవాయితీ. మరి అదే పందాలు అదే పద్ధతిలో కేసీఆర్ కూడా నిర్వహించినట్టుగా మాకు ఉన్నటువంటి ఒక సమాచారం. ఏదేమైనప్పటికీ కూడా అక్కడ త్రివేణి సంగమంలో కేసీఆర్ కాళేశ్వరం సందర్శించి పూజలు చేయటం దర్శించడం ఇవన్నీ కూడా మనం చూసాం. ఏదేమైనప్పటికీ కూడా టీఆర్ఎస్ని ప్రజలే ఆ త్రివేణి సంఘంలో నిమజ్జనం చేయటం ఖాయం త్వరలోనే. కేటీఆర్ని సీఎంగా చేస్తే టీఆర్ఎస్ పార్టీలో అనుభవం పేలుతుందని చెప్పారు, ఆ అనుభవం ఏంది? అరే కుట్ర, ఈరోజు జరుగుతున్నది ఎప్పుడు కేసీఆర్ని తొలగిద్దామా, ఎప్పుడు కేసీఆర్ని ఇంటికి పంపిద్దామా, ఈ కేసీఆర్ని ఎప్పుడు వెనుపోడు పడుద్దామా అని కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్నాయి జరుగుతున్నటువంటి మాటనే మా బండి సంజయ్ గారు చెప్పారు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది మనం మొత్తానికి చూసుకుంటే సీఎం కేసీఆర్ తన బరువు బాధ్యతలను దించుకునేందుకు కేటీఆర్కు త్వరలో పట్టాభిషేకం చేయబోతున్నారు. కేటీఆర్కి ఏం అర్హత ఉందని ఆయన్ని సీఎం సీఎంగా ప్రకటిస్తారంటూ కూడా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో ప్రైమ్ 9 న్యూస్ నాగేంద్ర.